అందరికీ నమస్కారం అండి. ఇందాక రవి గారు చెప్పినట్టు ఈ సినిమా నాకేమిచ్చింది, మొన్న 23వ తారీఖున నేను సినిమా చూడటం జరిగిందండి. నేను చూసిన తర్వాత ఫస్ట్ నేను బయటకు వచ్చిన తర్వాత చెప్పడం కూడా శ్రీచు ఫుల్ మార్కులు కొట్టేస్తాడు. దాని తర్వాత రామిరెడ్డి గారు, చోటా గారు, అబ్బు రవి గారు, అంటే వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలంటారంటే సినిమాలో మేము తర ముందు ఉంటాం, సినిమా మొత్తం మేమే ఉంటాం, పోస్టర్లో మేమే ఉంటాం, మేము పోస్టర్లో మేమే సినిమాలో హీరో, బట్ మా రియల్ హీరోస్ వీళ్ళందరూ అండి, టెక్నీషియన్స్. సో ఏ సినిమాలో సో వాళ్ళకి అంటే కనిపించిన హీరోస్ వీళ్ళు, అండ్ ప్రతి ఒక్కరు అంటే రాజా బ్లాక్మెయిల్ చేశాడు, అలాగే సూపర్ఫుల్ చేశాడు, అది తెలియదు కానీ ప్రతి ఒక్కరు అంటే దాదాపు, ఎందుకంటే టీం గురించి ఎందుకు చెప్తున్నాను అంటారంటే లాస్ట్ 15 రోజులు 20 రోజులు మేము నవంబర్ 11 రిలీజ్ అనుకున్నాం సినిమా ముందు, మాకు సీజిల్ రావటం లేట్ అయింది యుక్రెయిన్ నుంచి. దాని తర్వాత ప్రతి ఒక్కరు అంటే నిమ్మకల్ ప్రసాద్ గారు ఒక జీ స్టూడియో సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఆయన ఆల్మోస్ట్ ప్రతిరోజు నైట్ అంతా అక్కడే ఉంటూ మార్నింగ్ 8 బయటకు రావటం, అన్నపూర్ణ నుంచి మళ్ళీ 9:30 స్నానం చేసేసి మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చుంటాం. సో రామిరెడ్డి గారు, నిమ్మకల్ ప్రసాద్ గారు, డైరెక్టర్ గారు, చోటా ప్రసాద్ గారు, వీళ్ళందరూ లిటరల్గా ఆ 1 week 10 days అన్నపూర్ణ స్టూడియోలో స్పెండ్ చేశారు. సో వాళ్ళు పడ్డ కష్టానికి ఇవాళ మీరు ఇచ్చిన ఫలితం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే రవి గారు, ఇందాక ఏ రివ్యూస్లో చూసినా అంటే ఫస్ట్ శ్రీచూర్ గురించి, డైలాగ్స్ గురించి, బ్రహ్మగారు గురించి మాట్లాడారు, అందరి గురించి అంటే ఒక టెక్నీషియన్స్ గురించి ప్రతి పేరున ప్రతి ఒక్కరి గురించి రాశారండి. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మనం జనరల్గా హీరో గురించి లేకపోతే ఆర్టిస్టుల గురించి వాళ్ళ గురించి రాస్తాం, కథ గురించి రాస్తాం, సారాంశం రాస్తాం, బట్ వాళ్ళు అంటే ప్రతి డైలాగ్స్ గుర్తుపెట్టుకుని ఆయన అన్నట్టు ఒకరికి ఒక డైలాగ్ నచ్చింది, ఇంకొకరికి ఇంకో డైలాగ్ నచ్చింది. సో థ్యాంక్ యూ రవి గారు, అండ్ థ్యాంక్ యూ ద ఎంటైర్ టీమ్ అండి. లాస్ట్ 10-15 డేస్ భయంకరంగా కష్టపడ్డాను. సో నాకు తెలిసి ఇంకొక 2-3 రోజులు రెస్ట్ తీసుకొచ్చి సూపరంగా. అండ్ అసలు యాక్టర్గా నాంది తర్వాత నాకు అంటే ఒక చిన్న టెన్షన్ ఉంటుంది, చాలామంది ఇది కామెడీ సినిమా చేస్తాడా, ఎలాంటి సినిమా చేస్తాడు అనుకున్నారు. సో అలాంటి టైంలో నేను ఇదివరకే చెప్పాను, నాంది ప్రీ రిలీజ్ అప్డేట్ చెప్పాను, నేను కామెడీ సినిమా చేసినా సీరియస్ సినిమా చేసినా కంటెంట్ ఉన్న సినిమా చేస్తానని. సో మంచి కంటెంట్ ఉన్న సినిమా చేసాం. సో సినిమా అంటే నేను ఇవాళ రిలీజ్ అయింది, దీని కలెక్షన్స్ అంతా ఇప్పటివరకు నేను పట్టించుకోలేదండి, రేపు ఎంత వస్తుంది, ఎల్లుండి ఎంత వస్తుందని. నాకు నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసిందంటే ఈ సినిమా నాకు 5 ఇయర్స్ తర్వాత ఎంత హెల్ప్ అవుతుంది. ఇప్పుడు గమ్యం ఉంది, ఇవాంటికి గమ్యం వచ్చి 16 సంవత్సరాలు అయిపోయినా, 14 సంవత్సరాలు అయిపోయినా వీ స్టిల్ టాక్ అబౌట్ గమ్యం, శంభో శివ శంభో మహర్షి ఇలాంటి సినిమాల గురించి మాట్లాడుకుంటాం. సో ఇది కూడా ఒక 5 సంవత్సరాల తర్వాత నా లైబ్రరీలో ఒక మంచి సినిమా అవుతుంది. అంటే నేను ఈ సినిమా చేశానని గర్వపడేలాగా అంటే నేను గర్వంగా చెప్పుకునేలాంటి సినిమా అవుతుంది. సో ఈ సినిమా చూసిన ప్రేక్షకులకి, ఆదరించిన ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్, మీడియా వారికి, వీళ్ళు మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి, అండ్ చూడని వాళ్ళు తప్పకుండా సినిమా చూడండి. అండ్ ఆర్టిస్టుల గురించి వస్తే శ్రీతేజ్ అండి, నేను మొన్న అంటే ప్రీ రిలీజ్ అన్నప్పుడే చెప్పాను, శ్రీతేజ్ అంటే చాలామంది అండి, ఇంక్లూడింగ్ మా మదర్ కూడా నా అబ్బాయి వరకు చాలా బాగా చేశాడని. అంటే ఒక క్యారెక్టర్ అంత నోట్ అవ్వటం, ఎందుకంటే స్ట్రగుల్, ఆయన చాలా సంవత్సరాలే స్ట్రగుల్ పడ్డాడు. అంటే ఒక సక్సెస్ రావడానికి మనకు ఒక గుర్తింపు రావడానికి ఇండస్ట్రీలో చాలా టైం పడుతుందండి, అది ఒక సీన్ వల్ల వస్తుందా లేకపోతే ఒక సినిమా హిట్ వల్ల వస్తుందో తెలియదు. కానీ ఈయన చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేశాడు, అండ్ దాని ఈ సినిమా చాలా సిన్సియర్ కానీ అంటే మసి పూసేసుకొని అంటే చాలా అంటే అక్కడ ఎలా ఉందంటే 2-3 సార్లు శ్రీచేజ్ ఎక్కడంటే అక్కడ అందరిలో కలిసిపోయాడు అంటే. సో ఎక్కడ అంటే చాలా కష్టం అండి వీళ్ళిద్దరు అంటే ఆయన మా కుమరన్ గారికి, ఎందుకంటే ఫారెస్ట్లో పరిగెట్టినప్పుడంతా, చేజులు జరిగినప్పుడంతా వీళ్ళందరూ చెప్పల్స్ లేకుండా చేయాలి. సో ఆయనకి కుమరన్ గారికి 2-3 సార్లు దెబ్బలు కూడా తగిలినాయి. సో ఇదంతా అంటే అన్ని పట్టించుకోకుండా సినిమాతో ఇష్టం, సినిమా కోసం ఇష్టపడి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు, ప్రవీణ్ గారికి, అలాగే వినయ్ కిషోర్ గారికి, ఆనంది గారికి, ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకున్నాను. అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి ఇట్స్ అ టీమ్ వర్క్ అండి, ఇది ఒక వాళ్ళ నా విజయమో లేకపోతే నిమ్మకల్ ప్రసాద్ గారి విజయమో రాజా గారి విజయం అని మేము చెప్పుకో, ఇట్స్ అ టీమ్ ఇదండి. ప్రతి ఒక్కరు ఈ టీం కలిస్తేనే మారెడ్డిమిల్లి ప్రజానీకం, ఈ జనం కలిస్తేనే మారెడ్డిమిల్లి ప్రజానీకం. సో థ్యాంక్ యూ, ఈ సినిమాని సక్సెస్ చేసి ఇంకా బాగా ఆదరించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ అంటే ఇది అవేర్నెస్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి, ఓటు హక్కు గురించి చెప్పటం, బాగా తెలియని వాళ్ళకి అంటే ఓటు విలువ తెలియని వాళ్ళకి, లేకపోతే ఓటు ఎలా వేయాలో తెలియని వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఫిల్మ్ లాగా ఉంటుంది. అండ్ డెఫినెట్గా అండి, ఈ ప్లానింగ్ 1-2 డేస్లో అందరికీ షో చేసి రెస్పెక్టెడ్ ఆఫీసర్స్ కానివ్వండి అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాం. అండి ఇన్ని సంవత్సరాలు జరగలేదు ఇప్పుడు, అలాంటి ఐడియాలు కొత్త కొత్త ఐడియాలు మీరు ఇస్తున్నారు.
అవునండి. అంటే అక్కడ ఆ మంచి కోసమే వీళ్ళు అంటే వాళ్ళకి ఇంకా మార్గాలన్నీ మూసుకుపోయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియనప్పుడే మనం సో మార్గాలన్నీ మూసుకుపోయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియనప్పుడే మనం ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటా ఉండి. సో దయచేసి ఈ సినిమాని సినిమాగానే చూడండి, ఎవరు ఇన్స్పైర్ అవ్వద్దు, ఎవరు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏం ఏమి చేయలేదు. థ్యాంక్ యూ అండి.